దేవునికి స్తోత్రం. కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. కృప కలిగిన దేవుడు మీరు నేను అందరము కనికరించి కాపాడుతున్నందుకు ఆయనకు వేవేల స్తుతులు చెల్లిద్దాం. వాక్యంలోకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచు. నన్ను మరుగుపరచునాయన. ధైర్యముగా మాట్లాడగలిగే కృప దయచేయండి. అయ్యా, వాక్యానుసారంగా ప్రభా జీవించటము నాకు నేర్పించండి. ఇంకా అనేక మంది బిడ్డలను వెలిగించండి. అయ్యా, బలమైన పునాది వేయటానికి సహాయించండి. అయ్యా, పరలోక రాజ్యమునకు అయ్యా దారి చూపే మార్గదర్శకుడు నువ్వు నాయన. అయ్యా, నన్ను నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని వింటున్న పిల్లలందరూ ప్రభ శ్రద్ధ కలిగి వినటానికి సహాయం దయచేయండి. మీరు ఆకర్షిస్తే వింటారు నాయన. మీరే తోడుగుండమని యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:9 చదువుకుందాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. పౌలు గారు రాశాడు కొరింథీలకు రాసిన పత్రిక. ఈ పౌలు గారు ఎంత వాక్యాన్ని ఛేదించాడో, ఎలా అర్థమయ్యేలాగా మనుషుల కోసం ప్రయాసపడ్డాడో చక్కగా గ్రాంటెడ్గా ఖచ్చితంగా ఈ పునాది కాక మరొక ఎవడు ఎవడు పునాది వేయనేరడు అని చెప్తున్నాడు. ఏ పునాది వేసినా ఈయన నడిచిన బాటలో, ఈయన వేసిన పునాదిలో, ఈయన మాట్లాడిన సువార్తలో భేదం లేకుండా చెప్పినట్టుగా బైబిల్ చెప్తా ఉంది, మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, మేము దేవుని జత పని వారమే. అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువారు ఉన్న కాలంలో లేడు. శిష్యులు ఉన్నారు, శిష్యులు చూశారు ఆయన బోధ, ఆయన సువార్త అన్నీ చూశారు. ఆ తదుపరి వచ్చాడు పౌలు గారు. యేసు ప్రభువారు ఎవరైతే యేసుక్రీస్తుని సువార్త చేస్తున్నారో వారిని హింసించాడు కూడా ఈ పౌలు గారు. అలాంటి ఆయన దేవుడు పట్టుకున్నాడు గొప్పవాడుగా. ఆయన కన్నుల్లో ఉండ పొరలు ఊడిపోయినాయి, మారు మనసు కలిగింది, అంధుడైపోయాడు. అననీయతో ప్రార్థన చేపిస్తేనే కన్నులు వచ్చినాయి. ఇలాంటి చరిత్ర అంతా మనం విన్నాం. అయినా యేసుక్రీస్తుతో కూడా లేనందు వలన ఆయన తక్కువ వాడని మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. నేను కూడా అపొస్తలుడైన పౌలునే, నేను కూడా అపొస్తలుడనే సవాల్ చేశాడు. వాళ్ళు ఏం చేస్తారో నేను అది చేశాను, వాళ్ళు ఎలా నడిచారో నేను అలా నడిచాను, వారితో కూడా నేను సమానుడినే అని ఖచ్చితంగా చెప్పాడు. భక్తి చేసేవారికి, యథార్థం నడిచేవారికి, యేసుక్రీస్తులో ఉన్నవారికి ధైర్యం ఎక్కువ. ఎందుకని ఎక్కువ? యేసుక్రీస్తే వారి ధైర్యం. కేపా నాటినా, అపోల్లో నీళ్ళు పోసినా, మరొకళ్ళు మొక్కలు నాటారట, మరొకళ్ళు నీళ్ళు పోసారట, కానీ ఎవరు నాటినా ఎవరు పెట్టినా
తోటలు వనాలు ఫలాలు మొక్కలు ఎన్నో చూస్తున్నాం ఎవరు పెట్టినా ఆ మొక్కని దేవుడు పెంచితే తప్ప మనం పెంచలేమని దేవుడు తేటగా మనకు అర్థమయ్యేటట్టు రాశాడు ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఉంది కదా పైన మూడవ వచనంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకొనుకొని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపొల్లో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిదిరి అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇగో నా పార్టీ అనొకళ్ళు నా సంఘం అనొకళ్ళు నా సంఘం అనొకళ్ళు నా కట్టడిదని కట్టుకొని గీతలు గీసుకుంటున్నారే మీలో మీకు అసూయ కలహాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మీరు మనుషులు కాదా మీరు మనుషుల వలే యోచన చేయట్లేదా అలాగుండకూడదే అని చెప్తున్నాడు పౌలు గారు నేర్పుతున్నాడు మనకి ఎంత ప్రేమ ఎంత ఐక్యత ఉంటే ఆయన మాట మనం వింటామో అపొల్లో ఎవడు కదా నేను అపొల్లో వాడిని నేను కేపా వాడను నేను పౌలు వాడను అని ఎందుకు చెప్తున్నారు మీరు పౌలు ఎవడు కేపా ఎవడు అపొల్లో ఎవడు మేమందరం జతపని వారం కాదా అయితే జతపని వారిలో ఇన్ని భేదాభిప్రాయాలు కలగటానికి నేను పౌలు వాడిని నేను కేపా వాడిని నేను అపొల్లో వాడిని అని ఎందుకు చెప్తున్నారు మనందరము దేవుని పిల్లలం అంటున్నాడు పౌలు గారు ఒక్క మాటే అందరి హృదయాల్ని ఖండిస్తున్నాడు మనం కూడా మార్చుకోవాలా మనం ఎలా నడుచుకోవాలా అని నేర్చుకోవటానికి ఈ వాక్యము జీవము కలిగినది దేవునికి స్తోత్రం అందుకని ఆయన అంటున్నాడు కదా మేము దేవుని అపొల్లో నీళ్లు పోసాను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే ఎవరు సంఘం కట్టినా ఎవరు వాక్యం చెప్పినా దేవుడే కదా వాటిని అభివృద్ధి చేసి పెంచేది అని మీరు అర్థం చేసుకొని నేను వాక్యమే చెప్తున్నాను ప్రభువా అయితే నేను పెంచలేను ఈ సంఘాన్ని నేను కట్టలేను ఇది నీకు అప్పగిస్తున్నా నువ్వే కట్టాలయ్యా నీరు కట్టు అనేక మందిని పెంచు క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేయి అని ప్రార్థన చేసేవారుగా ఉండాల్సిందే కానీ నేను కట్టాను నేను పెంచాను నేను బలముగా చేశాను నేను గొప్ప చేశాను ఎంత సేవ ఇన్ని సంఘాలు నేను గనక నావి గనక అని నేను ఎర్రి బోధలు చేస్తే వెర్రిదానినే దేవునికి మహిమ రాదు కనుక వెర్రి బోధలను నాలో మాలో మీలో ఎక్కడా ఉండకూడదు అందుకేనే ఆయన ఖచ్చితంగా మనందరం జత పనివారం అయ్యా అని ఐక్యత కలుపుతా ఉన్నాడు ప్రేమను చూపుతున్నాడు జత పనివారం అయితే మనం ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది నాటువాడు వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు నాటువాడిలోనైనను నీళ్లు పోయేవానిలో కూడా ఏమీ లేదు ఒక్కటే ప్రతివాడు దేవునికి స్తోత్రం ఇది కరెక్ట్ తెలిసేశాడు నాటువాడు పెంచేవాడు అని కాదు దేవుడే వృద్ధి చేశాడు కష్టపడిన కొలదుగా భారం కలిగి ప్రార్థన చేస్తే నిద్ర లేకుండా రాత్రి పగలు సమయం అనక అసమయం అనక కష్టపడితే దానికి జీతము పరలోకములో దేవుడు సిద్ధపరిచాడు అది ప్రాముఖ్యం కష్టానికి కూలికి వెళ్తామండి వెళ్ళినప్పుడు కూలికి వెళ్తే కూలికి తగిన జీతం ఉంటుంది అలాగే దేవుని దాసుడు కూడా కష్టపడి పరిచర్య చేస్తే వారికి జీతం ఇస్తాడు పరలోకముల ముద్ర వేస్తాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు అట్టి ఆనందం కంట మిగిలి ఏది ఈ లోకంలో ఏమి లేదు
జీతం అనుకుంటే మీరు అంటారు కదా, ఒకవేళ ఏదో ఒక సంస్థలోకి వెళ్తే ఆ సంస్థ వాళ్ళు మనకు జీతం ఇస్తే అదే కదా జీతం అనుకుంటున్నారేమో. అది ఈ లోక సంబంధమైంది. పరలోక సంబంధమైన జీతం, పరలోక రాజ్యమే మనకి. పరలోక సంబంధమైన జీతం, పరలోక రాజ్యమే, అదే జీతం. వాణి వాణి క్రియలు చెప్పున వాణి జీతం నా యొద్ద ఉన్నది. దేవుడు చెప్పాడు ఈ మాట. దేవుడు జీతం ఇవ్వాలంటే ఏం చేయాలి? యథార్థంగా నడవాలి. సమయం అనక అసమయం అనక కష్టపడాలి. అసూయ కలహము ద్వేషము మచ్చరములన్నీ విడిచిపెట్టాలి. ప్రభువులో జీవించాలంటే దేవుని జీత పనివారమై ఆయనతో మమేకమై జీవించాలి. అందుకని కింద రాశాడు కదా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె వనాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టునో చున్నాడో జాగ్రత్తగా చూసుకొని వలన పునాదేశవాడు కింద ఉన్న పునాది అలాగుంటే నాకెందుకు, పౌలు గారు ఎలా నడితే మాకెందుకు, కేపా ఏం చేశాడో మాకెందుకు, పేతురు గారు నడితే మనం నడుతామా? అబ్బా ఈ పునాది ఎంత బాగుందయ్యా, మనుషులం కదా మనం, అలా చేయలేం, వాళ్ళు చేశారు కానీ మనం చేస్తామా? ఈ పునాది చాలా బాగుందా, చాలా ఆశ్చర్యపడుతున్నాడు పౌలు గారు. అందుకని ఈ పునాది నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను ఖచ్చితంగా పునాది వేశాను. మరొకడు దీనిపైన పునాది వేసేవాడు ఈ పునాది స్టడీ చూసుకోవాలి. ఈ పునాది స్టాండర్డ్గా ఉందా, ఏ పునాది వేయాలో చూసి దాని ప్రకారం పునాది వేస్తేనే నీవు నేను ఆయన రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి ఎంత గొప్ప మాటలు రాస్తే సమస్త ఒక పునాది, సంఘానికి ఒక రకమైన పునాది. మనం వేసుకుంటే ఏసై రాజ్యం ఉంటుందా, ఏసైకి మహిమ ఉంటుందా? మన వలన దేవుని ఆత్మ దుఃఖపడుతుంది కదా. నీ డినామినేషన్ పరలోకం ఉంచారు, నువ్వు పెట్టుకున్న కట్టడలో పరలోకం ఉంచారు, నువ్వు వేసుకునే సొంత పునాది అయితే పరలోకం చేరదు కదా. ఎక్కడుందా మాట? 12 వచ్చిన ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినలా వాని వాని పని కనబడును. దేవునికి స్తోత్రం. బాగా ఉన్నతమైన వారు పునాది బంగారంతో వేశారు, వెండితో వేశారు, కర్రతో వేశారు, కాలుతో వేశారు. ఎవడికి తెలిసిన పునాది వాళ్ళు వేసుకుంటే ఈ పునాదులన్నీ పరలోకానికి వెళితే ఇక్కడ కింద అంటాడు కదా, వాని వాని పని ఎలా కనపడుతుంది? అయ్యా యేసు ప్రభు ఆ పునాది కడకొచ్చి నీ పునాది బాగాలేదు అయ్యా, వెండితో వేసావు, నీ పునాది బాగాల కర్రతో వేసావు, నీ పునాది బాగాల బంగారంతో వేసావు అని చెప్పడట. చెప్పడు, ఆయన మౌనంగానే ఉంటాడట. ఆయనలో నుండి అగ్ని దిగువచ్చి నీవు నేను కట్టే పునాదుల మీద అగ్ని వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అగ్ని వేసినప్పుడు ఎవరు పునాది కాలిపోకుండా ఉంటుందో అది ఆయన అడుగుతున్నాడు. బలమైన పునాది ఆయన, ఏ పునాది మీద అన్ని పునాదులు కలిపి నేను ఎల్లమ్మ ప్రార్థన బాగా చేసింది, ఈ పుల్లమ్మ బాగా చేసిందని చెప్పి అన్యాయస్తుడు అనిపించుకున్నట్టు కంటే దేవుడు నా పక్కన అన్యాయం చేశాడు ఆమెనే మెచ్చుకున్నాడు అనిపించుకున్నట్టు కంటే అందరికీ కలిపి ఒకే న్యాయం చేస్తే పోలా అనుకున్నాడు దేవుడు కూడా. అయ్యా చాలా జ్ఞానవంతుడు కదా, అనంత జ్ఞాని. అగ్ని పంపించాడు దాని మీదకి. పంపిస్తే ఎవరే పునాది కట్టుకుంటున్నారు, ఎల్లమ్మ ఎలా కట్టిందో, పుల్లమ్మ ఎలా కట్టిందో, ఎవరు ఎలా కట్టారో. గుళ్ళోనే ఉన్నాం, ఒకే గుడిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. హృదయాలు ఎలా ఉన్నాయో, మార్పు ఉన్నాయా? దేవుడికి పనికొచ్చే పునాది ఉందా నీలో? సనుగుడు గొనుగుడు పోతుందా? మార్పు చెందుతున్నావా? మార్గంలో నడు. ఆ రోజు అయ్యా ఇదిగో నా పునాదికి నువ్వు అంటించొద్దయ్యా, వాళ్ళకి అంటించు, నేను గట్టి పునాది వేశాను అంటించొద్దయ్యా అంటానికి వీలు లేదు. ఎవరు అంటానికి వీలు, భూలోకంలో చాలామంది ఉన్నతమైన వాళ్ళు చెప్తారు నాకు
ఒక ఆయన చెప్పారు ఏలూరులో ఎన్నో సంఘాలకి ఒక అధికారట ఆయనకి 70 ఏళ్ళు దాకా వచ్చినట కరోనా వచ్చి క్షణభంగరం వలే చనిపోయాడట ఏంటమ్మా కారణం అని నన్ను అడుగుతారు నేనేం చెప్తాను దేవుడికి ఇష్టమైందేమో అలా పిలుచుకున్నాడేమో మనకు తెలియదుమ్మా నేను ఎవరి గురించి మాట్లాడడానికి యోగ్యత లేదు దేవుడికే తెలుసు అదంతా కరోనా విపత్కరమైన తెగులుగా భూలోకానికి వచ్చింది ఆ తెగులులో అనేక మంది చనిపోయి రాలిపోయారు ఎన్ని సంఘాలు ఉండి అనేది ప్రభు అడుగుతాడు లెక్క నువ్వు ఎలా నడిచావో అని అడుగుతాడు అలాగే నేను నువ్వు ప్రభుకి ఇష్టమైనట్టు నడుచుకోవటమే నేర్చుకోవాలి ఆశ్రమ నీ మీదకి నా మీదకి వస్తే ఒకవేళ మనం కూడా చనిపోతామేమో రాకముందు సిద్ధపడి ఉంటే ఎంత మేలు అని నేను చెప్పాను ఒకవేళ ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం సిద్ధపాటు లేకపోతే లెక్క అడిగేది దేవుడే మంద కాదు ఆయనకి ఎన్ని సంఘాలు ఎంత ఘనత ఉంటే ఆ మనకు అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు బుద్ధి కలిగిన మాట చెప్పాలి ఆయన అయ్యా అట్టగా వాడికి భక్తి లేదు అన్న అంటే సరిపోతానా సరిపో అలాగ నువ్వు తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడవైనా సరే నిరుత్తుడవై ఉన్నావని బైబిల్ చెబుతుంది మనకి తీర్పు తీర్చడానికి సరిపో కనుక అలాగని నాకు కూడా ఆ అలాగే శ్రమ వచ్చింది శ్రమలో చనిపోనిలేదు దేవుడే ఆయన ప్రాణాన్ని నాకు అడ్డవేశాడు ప్రాణభిక్ష పెట్టాడు వెనక్కి తెచ్చాడు ఇంకా అనేకమైన అద్భుతాలు మేలులు వాక్యాలు అనుభవాలు గుండా నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ శిక్ష నాకు తగునేమో ఈ శిక్షలో లోతైన భక్తి లోతైన అనుభవము నేర్చుకునే కృప నాకు దయచేశాడు అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా దేవునికి స్తోత్రం ఇప్పుడైనా కర్రతో కట్టాడట కొయ్యతో కట్టాడట వెండితో కట్టాడు బంగారంతో కట్టాడు వెలగల రాళ్ళతో కట్టారు కదా నేను అంటాను ఒక మాట యెరూషలేము దేవాలయము యేసు ప్రభువారు బోధ చేసే సమయంలో వెలగల రాళ్ళతో కట్టుందట వెండి బంగార ముత్యాలతో కట్టారట అక్కడక్కడ తొలిచి ఈ ముత్యాలు ఈ రత్నాలు వెలగల రాళ్ళు మనుషులు కదా మా పితరులు ఎలా కట్టారండి మేము ఎలా కట్టామండి అని చెప్తా ఉన్నారట యేసు ప్రభువారి చెవిలో పద్దాగా చెప్తున్నారట ఆయన అన్నారు కదా మీరు ఈ చూస్తున్న ఈ ఆలయము రానున్న దినములలో రాయి మీద రాయి కూడా ఒకటి నిలిచి ఉండదని చెప్పాడు వారి హృదయాలు బెంబేలిపోయిని యా ఏంటంటావు ప్రభా ఇంతలా మాట చెప్పావు చాలా విలువైన రాళ్ళతో కట్టారే ముత్యములతో కట్టారే వెలగల రాళ్ళతో కట్టారే ఇదెందుకు రాయి మీద రాయి కూడా ఉండదు అని కలవరపడ్డారు రాబోయే సంగతులు మనకు కూడా తెలియదు రాబోయే సంగతులు తెలిస్తే ఈ హృదయం భరించదు మనకు కూడా మన జీవితంలో ఎప్పుడు నష్టం కలుగుద్దో ఎప్పుడు కీడు కలుగుద్దో ఎప్పుడు అపాయం వస్తుందో ఒకవేళ చెప్తే మన గుండె పట్టదు అందుకే దేవుడు వాటిని మరుగు చేసి ఉంచుతాడు నీ కుటుంబానికి ఏం నష్టం కలుగుతుందో ఏం శోధన రాబోతుందో నీకేం మేలు కలుగుతుందో వాటన్నిటినీ ఆయన దాచి ఉంచాడు ఆలయం పడిపోతుందంటేనే ఊరుకోలేదే నీకు ఇట్ట అయిపోతావు నీ కొడుకు ఇట్ట అయిపోతాడంటే ఊరుకుంటావా ఊరుకోలేవు అందుకని మన మానవుల నైజ్యం చాలా అల్పమైంది భారం మోయలేని వారం బరువు భరించలేని వారం కష్టం వస్తే నిలవలేని వారం అందుకని మన ప్రభు అయిన దేవుడు ప్రతి భారాన్ని మోసుకుంటూ మన కోసం వాక్యాలు నేర్పుతా ఉన్నాడు సరే ఏదేమైనా కర్రతో కట్టిన నాకు అనవసరం కొయ్యతో కాలుతో కట్టిన నాకు అనవసరం ఎన్ని రకాలుగా కడతారో కట్టండి అని ఇప్పుడు ఇలా నడిచే డినామినేషన్లని సంస్థలని సంఘాలు రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళు నడిచే విధానాలు దేవునికి కష్టం కలిగించే విధానాలు అన్ని చూసినా మౌనముగా ఉన్నాడు దేవుడు ఎందుకున్నాడు తెలుసా ఆయన ఒక్క దినాన అగ్ని పరీక్ష చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఏమంటారు మీరు అందుకనే
నువ్వు చేసే భక్తి మీద ఆయన అగ్నివే వస్తున్నాడు. అగ్ని వేసిన అగ్నిలో కూడా పుట్టం వేయబడి కాలిపోకుండా నిలిచి ఉండాలట, అదే ఆయన కోరిక. ఇక్కడ అంటున్నాడు కదా ఎవడైనను ఆయన రాశాడు. అది ఆ దినమున వాని వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరు బాధ ఎలా ఉందో, ఎవరు సంఘం ఎలా ఉందో, ఎవరు ఏ విశ్వాసి భక్తి ఎలా ఉందో ఆయన అగ్ని వేయటానికి రాబోతున్నాడు. గుళ్ళో నిత్యము నేను ఉంటున్నాలే అనుకుంటున్నావేమో, నిత్యముని ఉన్న గుడిలో నీ మనస్సుకు మారు మనసు లేకపోతే అగ్ని పరీక్షించటానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఉంటుంది కదా ఒక మాట నేను చెప్తాను. లూకాసు వార్తలో ఉంది ఈ మాట, 13:22. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవును, పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు అడిగాడట, ఒక ఆయన దూరకే, ఊరికే కాదు, యేసు ప్రభు ఆ మార్గము గుండా ప్రయాణం చేస్తున్నాడు, ఆ వీధుల్లో తిరుగుతున్నాడు. అయ్యా ఎంతమందికి బోధ చేస్తున్నావు కదా, రక్షణ పొందేది మరి కొద్ది మందేనా అని అడిగాడు. ఆయన వారిని చూసి ఏమని చెప్తున్నాడు ఏనండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు అంటే భూలోకం అంతా ప్రవేశింప చూతురు, భూలోకం అంతటిలో ఎన్ని సంఘాలు వారు ఉన్నారో, ఎన్ని పునాదులు ఉన్నాయో, ఎంతమంది భక్తులు ప్రవక్తలు సువార్తికులు సేవకులు ఎంతమంది ఉన్నారో వారందరూ ఏం చేస్తారట, అది వారి వలన కాదని తేల్చేసాడు ఒక మాటలో. మరి ఎందుకు సువార్తలు ఎందుకు, బోధకులు ఎందుకు, సేవకులు ఎందుకు, ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన, అన్నాడు ఖచ్చితంగా. అందుకేనా ఆయన అంటున్నాడు కదా, కొద్ది మందేనా అడిగితే ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని ఆయన అడుగా, ఆయన వాడిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారట, అందరూ పరలోక రాజ్యం ఉందని చెప్తారు, బోధకులైనా సేవకులైనా సువార్థికులైనా, అందులోకి వెళ్ళేది ఎవరు, ఎవరు అంటే పిలువబడిన వాళ్ళందరూ కాదు, ఏర్పాటు నుండిన వారికే ఆ భాగ్యము దొరుకుతుంది. అది అందుకని ఆయన అంటున్నాడు కదా చూతురు, కానీ అది వారి వలన, వారి వలన కాదట. ఎందుకని వాక్యానుసారంగా నడవట్లా, ప్రార్థనా జీవితం లేదు, దేవునికి ఇష్టమైన నడవడి లేదు, దేవునికి ఇష్టమైన హృదయం లేదు, అప్పుడు ప్రవేశింపు చూసే వాళ్ళందరూ పరలోకం ఎంత దొరుకుద్ది అని చెప్తున్నాడు. ఇంకో మాట కూడా చదువుకొని ముగిద్దాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపులు తట్టి అయ్యా మీరెక్కడ వారు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా వీధులలో భోజించేదివే అని చెప్పసాగు. ఏం సాకులు చెప్తామంట, ఏం చెప్తాం అయ్యా, గ్రేస్ మామగారు చర్చిలోకి వెళ్ళామయ్యా, మేము మీరు వచ్చి మా వీధిలో బోధించారయ్యా, మీరు వచ్చినప్పుడు మజ్జిగిచ్చింది నేనే, అన్నం పెట్టింది నేనే, సాపిచ్చింది నేనేనయ్యా, నాకు కూడా తలుపు తీసాడా, నువ్వు మజ్జిగిచ్చావు, మంచి నీళ్ళిచ్చావు, సాపిచ్చావు, నేను మిమ్మల్ని ఎరుగను, దేవునికి స్తోత్రం. అంతే, ఏమని చెప్తారంట అడ్రస్లు, మీరు ఎవరమ్మా అంటే ఏం చెప్పాలి, సాకులు చెప్తలా అడ్రస్ చెప్తున్నారు, మీరు మా వీధిలో ప్రార్థన పెట్టారు అడ్రస్సా, అది మంచినీళ్ళు ఇస్తే అడ్రస్సా, దారేపోయి దానయ్య కూడా దానం చేస్తాడు కదా, మంచినీళ్ళు పోతాడు కదా, అందుకే పరలోకి వచ్చేస్తుందా, గుడి ఉడితే వచ్చేస్తుందా, మంచినీళ్ళు ఇస్తే వచ్చేస్తుందా, ఎట్లా వస్తుంది దేశాయి రాజ్యం, వాక్యం చెబుతుంది కమ్మా, వాక్యానుసారంగా నడవండి, వాక్యానికి లోబడండి, దేవునికి భయపడండి,
మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. తగ్గించుకోవాలి. ఐక్యత ఉండాలని ఉంది ప్రార్థన జీవితంలో. ప్రేమ ఉండాలని ఉంది. ఒకరికొకరు లోబడి జీవించాలని ఉంది. ఎవరికి వారే ఉండాలని లేదే, ఎవరికి వారే జీవించాలని లేదే, ఒంటరిగా ఉండాలి అని కోరుకోవట్లేదే దేవుడు? మీరెవరు వారు నాకు తెలీదు. అంతట తలుపు వేయబడిన, అంతట తలుపు వేయబడిన అబ్బా ఇంకో చాట కూడా అంటాడు, ప్రభా ప్రభా అని పిలుచుట ఎలా నన్ను? ప్రవచనాలు చెప్పేవయ్యా, మీరెవరో నాకు తెలియదంటే ప్రవచనాలు చెప్పేవయ్యా, నీ పేరట సైతాన్ని నిలగొట్టాం, దయ్యాలు నిలగొట్టాం అని చెప్పినా మీరు ఎవరో నాకు తెలియదు. మీ సొంతగా భక్తి చేస్తే, మీ ఇష్టంగా భక్తి చేస్తే, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకపోతే, నిన్ను నువ్వు తగ్గించుకోనకపోతే, నిన్ను నువ్వు మార్చుకోకపోతే నిత్య రాజ్యం లేదని చెబుతుంది బైబిల్. బలమైన పునాది వేయబడిన పట్టణము చేరాలంటే ఆయనే నీ భక్తి పునాదికి నుప్పు వేయటానికి వస్తున్నాడు, అగ్ని వేయటానికి వస్తున్నాడు. అగ్నియే నిన్ను పరీక్షిస్తుంది. అమ్మగారు పరీక్షిస్తే లోబడరు, అయ్యగారు బోధిస్తే లోబడరు. అయ్యగారు అట్టే చెబుతాడు, నేను ఇట్టగా నడుపుతా, కానీ దేవుడే అగ్నిస్తే అప్పుడు తప్పుకోకుండా ఎలా ఉంటాం మనం? మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దిద్దుకొని భూమి మీద బ్రతుకుండగానే పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇరుకు మార్గంలో నడవటానికి ఇష్టపడాలి. అందుకని ఆయన ఇలాంటి వాక్యాలు బోధిస్తా చెప్తూ మనందరి హృదయాలు మార్చుకొని ఆయన తట్టుకు తిరగాలని, క్రీస్తు అనే బండి మీద నువ్వు కట్టబడాలని ఆయన చాలా జాగ్రత్తగా నేర్పుతున్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసించాడు మనకి. అటు పునాది మీద మనము కూడా నిలబడటానికి యోగ్యత కలిగి జీవించాలి. మన అడ్రస్లు, మన పేర్లు ప్రగల్భాలు ప్రభు ఎదుట పనికిరావు. దేవునికి మహిమొచ్చే కార్యములు, క్రియలు దేవునికి ఇష్టమైన మార్గము ఎంచుకొని నడిస్తేనే ఆయన మహిమ రాజ్యం మనకు దొరుకుతుంది. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్ర అయ్యా. ఈ బలమైన పునాది మీద ఎవరు వేస్తారో ఆ పునాదుల మీద ప్రభా అగ్ని నుప్పు వేయటానికి వస్తానని అంటున్నావు ప్రభా. అగ్నియే పరీక్షించుద్దటయ్యా. ఆ అగ్ని పరీక్షలో ఓడిపోకుండా కాపాడటానికి తగినంత భక్తి, ప్రార్థన శక్తి కలిగి ఉండటానికి మీ కృప మాకు దయచేయండి. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి కోరికలు తీర్చండి. నీ బిడ్డలు ఎన్ని బాధలు, కష్టాలు, ఇరుకుల్లో ఉన్నారో అయ్యా ఇరుకులను తప్పించండి. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దమని, అయ్యా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.